సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో నెలకొని ఉన్న విద్యా సమస్యలు నా దృష్టికి వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. సత్యవేడు బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు యూనిఫామ్లు, నోట్బుక్స్, వివిధ రకాల వస్తువులను సుమారు 400 నుండి 500 మంది విద్యార్థినులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మస్తాన్ యాదవ్, బీకేఎన్ పరమశివం, ప్రవీణ్ కుమార్ రెడ్డి, బీబీఎస్ రెడ్డి, గురుకుల ఉపాధ్యాయుల సిబ్బంది, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, సిఐ, ఎస్ఐ పాల్గొన్నారు. ఇలా కాదు, ఒక రూమ్ 100 మంది పడుకునేది, ఒకే బావి నీళ్లు దాని పడుకోవాలా, అందులో తిరుగుతుంది. సరైనటువంటి రేకుల షెడ్ సరైనటువంటి డైరీ టేబుల్ ఇలా కష్టాలు చదువుకున్నాం. అదే మనం కాలేజ్ పెట్టినప్పుడు అలా ఉన్నాం. ఇప్పుడు 1973 సర్టిఫైర్ చేసేటప్పుడు ఇది ఈరోజు మీరు ఇప్పుడు అయితే తెలుగులో అనుకుంటుంది. మీరు ఒకరోజు తిండి పారిపోయినా నీళ్ళు పారిపోయి ఇమీడియట్ గా ప్రశ్నలు వస్తుంది, వాషలు పెట్టేస్తారు, ఉపాధ్యాయులు పెట్టిపోయిన ఎంతో పెట్టేస్తారు, సస్పెండ్ అయిపోతారు. ఆ రోజుల్లో వార్డన్ కానీ కొన్నూరు హాస్టల్ వార్డన్ తెలా చూస్తే ఆడుతున్నాడు, నాకు చూస్తే తెలా వాడడం చెప్పినట్టు ఎవరు చెప్పిన పరిస్థితులు. అలాంటి సందర్భాల్లో ఎన్నో ఉద్యోగాలు వచ్చినప్పుడు వదులుకు నేను ప్రజాసేవకు వచ్చాను. నాకే డిగ్రీలో స్టేట్ బ్యాంక్ వచ్చింది, ఆర్టీసీ వచ్చింది, అలాగనే జూత్ ల్యాంక్ వచ్చింది, 73 వచ్చి నాకు ప్రజలకు చేయడం ఉంచాం. మంచి చేసి మా నాయకులు చెప్తున్నాను, అందరికి కూడా మనం మంచి చేయగలిగితే ప్రజలకి భగవంతుడు ధర్మం నీతి తెలుస్తుంది. ఈరోజు మీ ఆశీస్సులతో దేవుడితో ఈ సత్యవేడు ప్రాంతానికి వారి యొక్క గౌరవ సదరమైన ముఖ్యమంత్రి ఎందుకు మరి నన్ను ప్రేమతో అభిమానులు చూసి నాకు 2వసారి ఈ ప్రాంతానికి ఒక శాశ్వత వెళ్ళిపోయినట్టే అందరూ కృషి వల్ల మా పార్టీతో 14 సంవత్సరాల పాటు నేను నియోజకవర్గం 14 పంతొమ్మిది ఎక్కడ కూడా ఎవరిని కూడా నేను ఏ మనము ప్రజా సమస్య మీద పోరాడమంట, ప్రజలు సేవ చేయమంట, ఆ ఎంపీ పైన, జడ్పీస్ అయినా, గ్రామ సర్పంచ్ అయినా పనిచేయమంట. ఎందుకు గడప తిరిగాను? నేను తిరిగిన గడప ఈ రాష్ట్రం ఎవరు తిరిగిండు? నాతో వచ్చే ఎమ్మెల్యే ఎంపీలను పాపం ఎండకి నలిగి దూరం చూపించేవారు. ఎందుకోసం గ్రామాల పైన మనం పోతే ఒక పైషి కడతాం, మనం పోతే ఎమ్మెల్యే చెప్పి సర్టిఫికెట్ కడతాం, మనం పోతే ఒక ఇల్లు కడతాం, మనం పోతే ఒక పైషి పెంచి కడతాం. ఈరోజు క్యాబినెట్లో 65 లక్షల మందికి ఫస్ట్ చెప్పిన మాట ప్రకారం జూలై 1వ తేదీకి 7000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఫస్ట్ ఈరోజు క్యాబినెట్ చేస్తారు. మొదటి సంతకం దేని పేరు పెట్టాడమ్మా? పార్టీ అందరికి తెలుసు, ఏమేమి తెలుసు. ఫస్ట్ సంత దేని పేరు పెట్టాడు? ఉద్యోగుల పైన ఫస్ట్ సంత పెట్టాడు. 2వ సంతకం ల్యాండ్ ఎక్కువ పెట్టాడు. ఎమ్మెల్యే తెలుసు ల్యాండ్ ఎక్కువ గురించి రిజిస్టర్ చేస్తే నేను గతంలో ఎమ్మెల్యేనే, ఇప్పుడు ఎమ్మెల్యే కఠినైనా ఒక రిజిస్ట్రేషన్ చేస్తే నా భూమి, ఈ భూమి నాదైతే పాత్ర తీసుకుని నేను పెట్టుకుంటా. ఎంఆర్ గారు దానిపైన ఆ పాస్వర్డ్ ఇస్తారు. నా భూమి కూడా ఎంఆర్ ఇచ్చేది, కానీ ఆ ల్యాండ్ క్యాంపుంటుంది. రిజిస్ట్రేషన్ చేస్తే అది పత్రీలు జెరాక్స్ ఇస్తారు, ఆన్లైన్ తీసుకుంటారు. అది చాలా మంది రైతులు వ్యతిరేకించారు. నా భూమికి ల్యాండ్ యాక్ట్ పెట్టడం తిరిగి 3వది పెన్షన్ పెట్టారు. ఈ విధంగా 5 సంతకాలు స్కిల్ సైన్స్ అంటే పిల్లల ఉద్యోగ విషయంలో పెట్టాడు. ఈ విధంగా ఏదైతే తెచ్చుకున్నారో అవన్నీ చేస్తూ విద్య పైన చూపిస్తూ ఈరోజు అందుకే నేను మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అన్ని పాఠశాలలో కూడా స్ట్రెంత్ కలుపుతున్నారు. మనకు ఉన్నటువంటి 640 మందికి ఇక్కడ ఆవశ్యత ఉంది. చాలా మంది పేదల పేరుతో కూడా ఆ చేయించాలనుకున్నారు. మా రికమెండేషన్ ఉన్నాయి, ఉన్నా ప్రిన్సిపల్ పరిమితి అంతా పెట్టుకుంటారు. మళ్ళీ ఫుడ్ పెంచాలా, కాలేజీ లక్షలు తీసుకుని రావాలి అడిషనల్ గా, మళ్ళీ డిస్ట్రిక్ట్ అడ్మిట్ అవ్వాలి, ఆల్రెడీ మళ్ళా ప్రభుత్వానికి తెలాలా. ఇలా అన్ని పాఠశాలలకు కూడా
గురుకుల భాష శాంతి పెరుగుతున్నది, విద్యార్థులు ఎక్కువైపోయినారు,